ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్క మూడు గుంజీలు తీస్తే చాలు, పరవశించిపోతాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ లక్షణం అని అడిగారు. విఘ్నేశ్వరుడు పార్వతీదేవి యొక్క కుమారుడు కనుక శ్రీ మహావిష్ణువుకి మేనల్లుడు అవుతాడు. ఓసారి ఎందుకో వైకుంఠానికి తీసుకెళ్లాడు, మేనల్లుడు కదూ సంతోషంగా తీసుకెళ్లి అక్కడ సుదర్శన చక్రం పెట్టుకున్నాడు. ఇదేమిటో బాగుందని తీసి తొండంలో కింద పెట్టి మింగేశాడు. అయ్యబాబో, ఇది శత్రు సంహారకమైనటువంటి సుదర్శన చక్రం రా, దీన్ని మింగేశాడు పిల్లాడిని, ఎలా బయటికి తెప్పించాలో అర్థం కాక విష్ణువు మొట్టమొదట ఆ పిల్లాడి ముందు ఇలా చెవులు పట్టుకుని గుంజీలు తీశాడు. గుంజీలు తీస్తే మామయ్య అదేమిటి అంత విచిత్రంగా కిందకి మీదకి ఊగుతున్నామని పడిపడి పకపకా నవ్వాడు. ఆ నవ్వడంలో పొలమారి లోపల ఉన్న సుదర్శన చక్రాన్ని పైకి కక్కాడు. పైకి కక్కడానికి విష్ణువుకి సాధనంగా ఆనాడు గుంజీలు తీశాడు కనుక ఎవరు గుంజీలు తీస్తారో వాళ్ళని చూసి సంతోషించి అనుగ్రహిస్తుంటాడు.